శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః సోం శ్రీ దుర్గాదేవి నమో నమః. మీ యొక్క వ్యక్తిగత జాతకం కొరకు మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయము, పుట్టిన స్థలము, పూర్తి పేర్లు మాకు అందించగలిగితే మీ యొక్క జాతక చక్రంలో ఒడిదుడుకున్న సమస్యలను బట్టి మీ యొక్క వ్యక్తిగత జాతకము తెలియబచ్చబడును. అలాగే పుట్టిన సమయము, పుట్టిన స్థలము, పుట్టిన తేదీ తెలియని వారు నామనక్షత్రాన మీ యొక్క రాశి ఫలాల్లో ఉన్నటువంటి రాశి చక్రాన్ని గ్రహించి మీ యొక్క ముఖ వచ్చస్యము చూసి, హస్తరేఖను చూసి మీ పూర్తి జాతకము తెలియపరచబడును మా సంస్థ ద్వారా. ఎటువంటి సమస్యలైనా కూడా, ఎటువంటి జాతక రీత్యా మీరు తెలుసుకోవాలన్నా కూడా మా యొక్క సంస్థను సంప్రదించి మా యొక్క నెంబర్ని కాంటాక్ట్ అయ్యి మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. 2022 మార్చి ద్వాదశి రాశుల వారికి ఏ రాశి వారికి ఏ రకంగా మనకు ప్రతిఫలం రాబోతుంది అనేది ఈ మార్చి నెలలో ఇప్పుడు తెలుసుకుందాము. 2022 మార్చి నెల ద్వాదశి రాశుల గురించి, కన్యరాశి గురించి తెలుసుకుందాము. ఈ కన్యరాశి మార్చి నెలలో స్త్రీ పురుషులకు తల్లిదండ్రుల దగ్గర నుండి మంచి ఆదరణ, మంచి ఉద్యోగ విషయాల్లో కానీ స్నేహితుల రూపంలో కానీ మనకి వెనకుండి కన్యరాశి వారికి పలానా రంగంలో పలానా వృత్తిలో మీరు వెళ్తే విశిష్ట ఆదరణ వస్తుంది అని కుటుంబపరంగా గాను స్నేహపరంగా గాను సలహా రూపంలో వారి ప్రోత్సాహం ద్వారా మనకు విశిష్టమైన ఆదరణతో పాటు నమ్మకము చేకూడి మనం ఒక రంగముల స్థిరపడటానికి మంచి అభ్యున్నత అవకాశము మనకు ఏర్పడే అవకాశము కన్యరాశి వారికి ఉండబోతుంది. అలాగే నిరుద్యోగులకు విశిష్టమైన వారి కళ నెరవేరి వారి యొక్క జాబులలో కొందరు జాబులలో సెటిల్ అవటానికి మంచి మార్గముగా ఈ నెల మనకి ద్రోహదపడే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే జాతకరీత్యా ఈ రాశి వారికి కొన్ని గ్రహాలు అనుకూలంగా లేకపోవడంతో పాటు వారు ఆదాయానికి మించిన ఖర్చు కూడా అధికంగా ఉంటుంది కన్యరాశి వారికి. వ్యాపారం చేసే వ్యక్తులకు, వృత్తి అంటే చేతి వృత్తులకు, చేతి వృత్తి చేసే వారకు కొంత ఆదాయం నిమ్మలంగా ఉండే అవకాశము, అంటే ఖర్చు అధికముగా ఉంటుంది. అలాగే బట్టల రంగములో వస్త్ర వ్యాపారులకు కూడా కొంత కలిసి వచ్చి దాంతోపాటు కొంత నష్టము కూడా ఎదురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది కన్యరాశి వారికి. కాబట్టి వ్యాపార ఆదాయ విషయాలలో కొంత అనుకూలత లేకపోయినా కూడా మనకు మళ్ళా మార్చి 15వ తారీఖు నుంచి మంచి సత్ఫలితాలు వ్యాపారంలో మళ్ళా వనకూడి గ్రహానుకూలంగా మనకి మళ్ళా అభివృద్ధి చెంది వ్యాపారం మళ్ళా పుంజుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఫైనాన్స్ చేసేవారికి విశిష్టంగాను, అలాగే ప్రభుత్వ రంగాలలో పనిచేసే ప్రతి ఒక్కరూ విశిష్టమైన ఆదరణతో పాటు విశిష్టమైన ఆరోగ్యము, ఆదాయమును ప్రశాంతతతో కూడుకున్న నెలగా ఈ నెల భావించవచ్చు. ప్రభుత్వ అంటే ప్రైవేట్ రంగానికి సంబంధించిన వ్యక్తిత్వంలో కానీ, అలాగే గవర్నమెంట్ రంగానికి సంబంధించిన స్త్రీ పురుషులకు, ఈ రాశి స్త్రీ పురుషులకు మంచి ఆదాయము, మంచి ప్రతిఫలము, కొందరి ద్వారా పైన అధికారులు కొందరి ద్వారా ఈ మంచి పేరు సాధించి సీట్లలో మనకి ప్రమోషన్స్ విశేషములో వారి యొక్క జాబ్ విశేషం ముందుకు పోయే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఆరోగ్య విషయాల్లో ఈ రాశి వారికి అనుకూలతగా ఉన్నా కూడా మధ్యలో కొంత ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశము వృద్ధులలో కానీ, పిల్లల్లో కానీ, స్త్రీలలో కానీ ఎక్కువగా మనకి ఆరోగ్య సమస్యలు అనేది మార్చి 10వ తారీఖు నుంచి 25 తారీఖు వరకు ఈ 15 రోజులు వారి యొక్క స్త్రీలకు, పిల్లలకు, వృద్ధులకు కొంత ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క 15 రోజుల్లో ఒక వారాన్ని ఒక మంగళవారమైనా కూడా ఆంజనేయ స్వామి యొక్క దేవాలయానికి వెళ్ళి ఆకు పూజ కానీ లేహ పూజ కానీ చేయించి లేపం
సింధూర లేపంగాని పూజ చేయించి ఆరోగ్య సమస్యలు వైదొలిగాలని ఆ స్వామివారిని పూజింపిస్తే ఆరోగ్యం మీద ఉన్నటువంటి గ్రహస్థితులు అనుకూలంగా ఉండి ఆరోగ్యము ప్రశాంతంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ఆదాయము కూడా ఈ రాశి వారి కన్యరాశికి కలిసి వచ్చే అవకాశము. విదేశ ప్రయాణాలు జరుగుతాయి విద్యార్థులకు. జాబులలో పనిచేసే వారికి పదోన్నతి కలిగే అవకాశము. అలాగే చేతి వృత్తులు వాళ్ళకు కలిసి వచ్చే అవకాశము. గృహ సంబంధించిన వ్యవహారాల్లోనూ మంచి ప్రోత్సాహము, తల్లిదండ్రుల దగ్గర నుంచి మంచి ప్రోత్సాహముతో వారికి ఒక వివాహ యోగాలు కలిగే అవకాశము. స్త్రీ పురుషులకు కన్యరాశి వారికి ఫలించి వివాహ ఫలం అనేది ఫలించే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. అలాగే ఈ యొక్క కన్యరాశి స్త్రీల దగ్గర నుండి భర్త దగ్గర నుంచి మంచి అనురాగముతో పాటు ఆప్యాయత పెరిగి వారి యొక్క కుటుంబము ముందుకు పోవటానికి సంతాన సఫలము కోసము మంచి బాటలు వేసే అవకాశము కన్యరాశి వారికి మార్చి నెలలో అభివృద్ధి చెందబోతుంది. ఈ యొక్క మార్చి నెల నుండి వారి యొక్క విశిష్టత నెల నెల పెరిగి ఈ రాశి వారికి అన్యోన్యతతో పాటు ఆదాయము కలిసి వచ్చి ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంది. ఈ నెలలో శివాభిషేకము, ఈ కన్యరాశి వారికి శివాభిషేకము దేవాలయానికి వెళ్ళి శివాభిషేకం చేయిస్తే లోగడ జరుగుతున్నటువంటి కొంత మానసిక వేదన కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వారు కానీ, పిల్లల్లో అనారోగ్య సమస్యలతో కుటుంబంలో చింతలు పడుతున్న వారికి కూడా ఆ శివానుగ్రహము ద్వారా శివాభిషేకం చేయటం వలన మీకు ప్రశాంతతతో పాటు ఆయురారోగ్యాలు ప్రశాంతత అనుకూలత కలిగి ఆ దైవ సంకల్పం మీ కుటుంబానికి ఎనలేని విశిష్టత కల్పిస్తుందని కోరుకుంటూ సర్వే జన సుఖోభవంతో శుభం భూయామి. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.